సార్, మాకు ఈరోజు 6TV ప్రేక్షకులకి ఏ ఆలయ విశిష్టత గురించి చెప్పబోతున్నారు? తెలంగాణ శ్రీశైలంగా పేరు పొందినటువంటి ఎల్లకుంట దేవాలయం గురించి మాట్లాడుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లా నవాపేట మండలంలో శంకరంపల్లి దగ్గరలో ఉండేటువంటి ఎల్లకుంట. ఆ ఎల్లకుంటకు పేరు రావడమే దానికంటే దాని పౌరాణికమైన గాథ చెప్తారు. తర్వాత కాలంలో కాలక్రమంలో శ్వేతాంబరులు ఎక్కువగా వ్యాప్తి చెందడం వల్ల దిగంబర శిల్పాలను ఈ శ్వేతాంబరులుగా మార్చడానికి వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదైనా ఒక క్షేత్రానికి మహాత్మ్యం కల్పించడానికి దానికి దైవ సంబంధమైనటువంటి కల్పనలు చేయడం వల్ల కానీ రాళ్లతో కట్టినటువంటి బాధ కట్టడం ఏంటి సార్? అంటే కట్టడం చుట్టూ కట్టడం, మామూలుగా తవ్వడం కాకుండా దాన్ని కట్టడం ఉంది. రాతి కొలనైతే చతురస్రాకారంగానో దీర్ఘతీసురాకారంగానో అష్టభుజాకారంగానో ఇట్లా కొలను అవి కడతారు. ఇక్కడ ఒక కొలను ఉండగా అట్లాంటి కోనేరు ఉండగా అయితే మరి రెండో శ్రీశైలంగా ఎలా పేరు? అక్కడ మనకు ఇప్పుడు మెట్ల మీద చెప్పుకున్నప్పుడు ఎడమ వైపున ఒక వీరభద్రుని పార్వతి వాస్తవానికి అదొక చిత్రమైన కాంబినేషన్. వీళ్ళు బయట ఇప్పుడు పార్వతీదేవి అని చెప్తారు కానీ